తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీక మాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులంతా నిత్యం భోళాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. రాజమహేంద్రవరంలోని గోదావరి తీరంలో ఘాట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే నదీ తీరానికి తరలి వెళ్లారు భక్తులు. పుణ్యస్నానాలు ఆచరించి నదీ తీరంలో కార్తీక దీపాలు వదిలారు. శివాలయాలకు వెళ్లి స్వామికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో కార్తీక శోభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. పవిత్ర గోదావరి తీరాన కార్తీక సందడి నెలకొంది. ఈ రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలను మనం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా గోదావరి మొత్తం గోదావరి తీరం అంతా కూడా భక్తులతో కిక్కిరిసింది. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి కార్తీక మాసానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు. ఇక్కడ గోదావరిలో పుణ్యస్నానం అనంతరం కూడా సమీపంలో ఉన్న శైవ క్షేత్రాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించి శివునికి ఆశీస్సులు పొందుతారు. అంటే కార్తీక మాసంలో గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి శివు శైవక్షేత్రాల్లో పూజలు నిర్వహించడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయన్నది ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఈరోజు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలను కూడా మనము విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. మనం వారితో కూడా మాట్లాడి అసలు కార్తీక మాసం విశిష్టత ఏంటి అని తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా ఇక్కడ పుష్కర ఘాట్ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే ఈ రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమైంది, అంటే కార్తీక మాసం విశిష్టత ఏంటి? నమ శివాభ్యాం, అశివాపమాభ్యాం, అశేష కళ్యాణ విశేషితాభ్యాం, అసంభవాభ్యాం, సప్తి సంభవాభ్యాం, నమో నమ శంక పార్వతీభ్యాం, ఓం నమ శివ. ఈరోజు కార్తీక మాసం చాలా విశేషమైనటువంటి రోజు. అందులోని ప్రారంభం కాలమే గురువారము. చాలా దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి గురువారం నాడు ప్రారంభం అంటే చాలా అర్థమైనటువంటి విషయం. అందులోని ప్రత్యేకం చూసుకున్నట్లయితే కార్తీక మాసం 30 రోజులు సమయం ఉంటుంది. అందులో ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఎవరైతే కనుక భక్తి శ్రద్ధలతోటి ఎవరైతే స్నానాదులు గావిస్తారో బ్రాహ్మ ముహూర్త కాలంలో తులారాశిలో రవీక సంక్రమణం జరిగినప్పుడు, రవీక ప్రవేశం జరిగినప్పుడు ఈ కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అందులోని ఈ కార్తీక మాసంలో విశిష్టత ఏమిటంటే దీపదానం అనేది చాలా, దీపము అనేది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ముఖ్యమైనటువంటిది. అందులో దీపం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీపో జ్యోతి బ్రహ్మ, దీపో దీప జనార్దన, దీపో హృదమే పాపం, దుర్వాద శుక్ల నాశనం అని చెప్పేసి, ఏదైతే మనం ఏదైనటువంటి ఏ విధమైనటువంటి పాపాలన్నీ పోగొట్టగలిగిన శక్తి దీపాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ప్రత్యేకం ఎవరైతే దీపం యొక్క అజ్ఞానాన్ని తొలగించడానికి, చీకట్లు తిమ్మిరలను పోవడానికి ఏ విధంగా దీపాన్ని వెలిగిస్తామో, వెలుగు ప్రసాదిస్తుందో, అదేవిధంగా కార్తీక మాసం విశేషం యొక్క దీపాన్ని ప్రత్యేకత కలిగి ఉంటుంది. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వీళ్ళు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వారితో కూడా మాట్లాడదాం. మరి చెప్పండి, అంటే ఈరోజు కార్తీక మాసం ప్రారంభమైంది, అంటే కార్తీక మాసంలో ఏ పూజలు చేస్తారు? ఏకాదశి ఉపవాసాలు కానీ కార్తీక పౌర్ణానికి ఉపవాసాలు ఉండి సాయంత్రం వరకు శివకేశవులను ఆరాధించుకోవటం కానీ చేస్తూ ఉంటామండి. గోదావరిలో ఒత్తులు వదులుతూ ఉంటాము. అలాగే నెలంతా కూడా ఉపవాసాలు చేస్తూ సాయంత్రం వరకు దీపాలు వెలిగించుకుంటూ ఉంటాము. ఇద్దరిని పార్వతీ పరమేశ్వరులు కానీ లక్ష్మీనారాయణులు కానీ ఇద్దరిని సమానంగా పూజించుకుంటూ ఉంటాము. చెప్పండి, అంటే కార్తీక మాసంలో ఈ ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల అంటే ఏం లభిస్తుంది అనుకుంటారు? మంచి జరుగుతుంది అండి, అన్నీ అందరికీ కూడా బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నామండి. ప్రత్యేక విశేషంగా గోదావరి తల్లికి పూజలు చేసి ప్రత్యేకంగా ఉపవాసాలు ఉండి సాయంత్రం వరకు అందరికీ తోంబాలాలు ఇచ్చుకుని అందరికీ బాగా చేస్తే బాగా ఫలితం ఉంటుందండి. చెప్పండి అమ్మ, ఏం చేస్తారు మీరు ఈరోజు ప్రత్యేక పూజలు? అంటే ఇది మొదటి రోజు స్నానం చేస్తే అది పుణ్యం అండి, పవిత్రం అండి. అంటే నెల రోజులు స్నానం చేసినంత పుణ్యం ఉంటుందండి. 4 సోమవారాలు కార్తీక పౌర్ణమి, ఏకాదశి ఉపవాసం ఉండి గోదావరి స్నానం చేసి మేము ఆసంట కప్పరత్కి వెళ్తామండి. అక్కడ దీపం వెలిగిస్తారండి పౌర్ణమి రోజున. చెప్పండి అమ్మ. మేము కార్తీక మాసం స్నానం చేస్తామండి. ఉదయం వెళ్ళేసి తెల్లవారుజామున స్నానం చేసి గోదావరి స్నానం చేసి శివుడికి పూజ చేసుకొని దీపారాధన చేసుకొని పూజ చేసుకొని నెలంతా కూడా బాగుంటుంది అలాగనేసి.
ఇప్పటివరకు కూడా మనం భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, అంటే కార్తీక మాసంలో మొత్తం నెల రోజులు కూడా ప్రతి సోమవారం గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల శివుని ఆశీస్సులు లభిస్తాయన్నది ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే ఈరోజు కార్తీక మాసం ప్రారంభం రోజు నుంచే గోదావరిలో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇది కార్తీక మాసానికి సంబంధించి పవిత్ర గోదావరి తీరాన భక్తుల సందడికి సంబంధించిన పరిస్థితి. వాటర్ స్టూడియో. Thank you.